సోదరులు, రాజ్యసభ సభ్యులు, ఈ జిల్లా ముద్దుబిడ్డ అన్న బడుగుల లింగయ్య, ఈ గ్రామ నాయకులందరూ పేర్లు మా సోనన్న చెప్పిండు, సమయం లేదు, చాలా సంతోషం. నేను కూడా మీకు తెలుసు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఈ ప్రభుత్వంలో భగత్ గారిని మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అటు భగత్ శాసనసభ్యునిగా చెన్నూరు ఎమ్మెల్యే గారు కూడా ఒక 4-5 నెలలు మీకు సమయం ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఆయన రాజ్యం పెద్దది. వారు ఇదివరకే నాతో పార్లమెంట్ సభ్యునిగా 1 ఏడాది ఉండు, వారి అవసరంతో ప్రజల కోరిక మేరకు మళ్ళీ చెన్నూరుకు వచ్చి ఎమ్మెల్యే గెలిచిండు, విప్ అయిండు. కాబట్టి నేను ఎంపీగా నా నిధులు రేపు ఈయనను గెలిపిస్తే ప్రభుత్వం దగ్గరికి మేమందరం పోయి ఈ లింగంపల్లి గ్రామాన్ని, నియోజకవర్గాన్ని బాగు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మా తల్లులు అయితే ఇంత ఎండ ఉన్నా మరి అందరూ కూడా బతుకమ్మలు ఎత్తుకుని స్వాగతం పలికిన మా మహిళా తల్లులకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నా. మీ ఉత్సాహం చూస్తే నాకు అనుమానం లేదు, ఎక్కడికి పోయినా ప్రజలు భగత్ గారికి నిరాజనం పడుతున్నారు. మేము కేసీఆర్ గారినే గెలిపిస్తాం, తెలంగాణనే స్వాగతిస్తామని సుమన్ గారు అన్ని విషయాలు చెప్పిండు. ఇవన్నీ చూసి జానారెడ్డి గారు ప్రజలకు పోయే ముఖం లేదు. ఏమంటుండు, నేను పోటీ చేసినా మీరు చేశారు కదా, మీరు పోటీ ప్రచారానికి పోవద్దు, ఊళ్ళలకు నేను ప్రచారానికి పోవద్దు అంటుండు. సిగ్గుపడాలి జానారెడ్డి, ఇదివరకు 1994లో ఇట్నే ప్రజలను నిర్లక్ష్యం చేసి జానారెడ్డిగా నేను పోటీ చేసిన కానీ నేను ప్రచారానికి రాను, నా చెప్పు పెట్టినా గెలుస్తుందనే అహంకారంతో నువ్వు మాట్లాడితే రామ్మూర్తి యాదవ్ చేతిలో నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోయినావు. మర్చిపో, ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీ దురహంకారం తగ్గలే, ప్రచారానికి రావా? ఎందుకంటే నీకు ముఖం లేదు. 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, 17 ఏళ్ళు మంత్రి ఉన్నావు, నాగార్జున సాగర్ తలాపన పడుకున్నావు. ఈ నియోజకవర్గానికి కింద ఇంతవరకు మంచినీళ్ళు ఇవ్వలే, ఫ్లోరిన్ తోటి బాధపడ్డటువంటి ఈ లింగంపల్లి గ్రామాన్ని నాశనం చేసిండు జానారెడ్డి అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే నీకు తిరిగే ముఖం లేదు మాకున్నది. ఎస్, ఈ 7 సంవత్సరాల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 2 కార్లకు నీళ్లు ఇచ్చినాం, లిఫ్టులు తెచ్చినాం. నిన్న దాక మొన్న హాలియాలో డిగ్రీ కాలేజీ కూడా తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరసింహయ్య గారు. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అందుకనే నువ్వు మంత్రిగా చేయలేని పనులు నరసింహయ్య ఎమ్మెల్యేగా జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి గారి సహకారంతో మరి ముఖ్యమంత్రి గారితో తీసుకొచ్చిండు. కాబట్టి ఆయన 50 ఊళ్ళు ఇప్పటికి పోయినా ఎక్కడికి పోయినా స్వాగతం పలుకుతురు. బాబు నరసింహయ్య గారికి మేము 5 ఏళ్ల కోసం ఓటేసినాం, ఆ పెద్ద ఆయన అనారోగ్యంతో మరణించిండు. ఆయన కొడుకుగా నువ్వు మా బిడ్డగా నిన్ను దీవిస్తామని చెప్పి అందరు కూడా భగతను గెలిపిస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. జాండాలో లెనక పోదా ఇప్పుడు నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.